ఈ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక మాట చెప్పిందంటే నేను చేస్తానో పరాన టైంలో అని చెప్పి అది 600 అయినా 106 అయినా తూర్పున ఉదయించినటువంటి సూర్యుడు పడమర ఉదయించినా కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వ్యక్తి రైతుల కష్టాన్ని దోచుకోవాలన్నటువంటి ఆలోచన గానే రైతుల పండించినటువంటి పంటని దోచుకోవాలన్నటువంటి ఆలోచన గానే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం సంపదని ఏదో రకంగా రైతాంగానికో పేదలకో వాళ్ళ అవసరాల కోసం ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు పని చేస్తున్నారు కాబట్టి ఇటువంటి చంద్రబాబు లాంటి ఈ దేవులేని ఉమాగాళ్ళ లాంటి వెదవల మాటల్నే ఈ రాష్ట్ర ప్రజలు నమ్మొద్దు ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి పని చేస్తాడు ఇటువంటి చంద్రబాబు నాయుడు ఉమాలు ఇటువంటి వెదవలు ఎంతమంది వచ్చినా కూడా పోలీస్ యంత్రాంగం ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉపేక్షించేటువంటి కార్యక్రమం ఉండదు మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఈ ఉమాగాళ్ళ లాంటి లోఫర్లు జోకర్ల గాడిని కనుక నమ్ముకుని రోడ్డు మీదకు వచ్చి వీడి మాటలని కనుక మీరు అతి చేసినట్లయితే మీరు కూడా ఇబ్బందులకు గురవుతారు ఈ చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ బాగుపడేది లేదు సచ్చేది లేదు మళ్లీ మళ్లీ చెబుతున్నా తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి చంద్రబాబు నాయుడు చర్చలు జరుపుతున్నాడు రాబోయే 6 నెలల్లోనో సంవత్సరంలోనో ఆ పార్టీని బీజేపీలో విలీనం చేసి చంద్రబాబు నాయుడు పూర్తిగా హైదరాబాద్ లో సెటిల్ అయిపోతాడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఏ రకంగా గాలికి వదిలేసి అతని అనుచరుల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చి ఆ పార్టీని ఎట్టయితే గాలికి వదిలేశాడో ఈ గాలి నాయుడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో కూడా ఈ పార్టీని తెలుగుదేశం పార్టీని బీజేపీలో కలిపేసి బీజేపీకి అప్పచెప్పేసి ఈ గాలి నాయుడు సింగపూర్ మలేషియాను పోటాకి సిద్ధమయ్యాడు కాబట్టి ఇటువంటి గాలి నాయుడిని నమ్ముకుని ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని మీరు గనక ముందుకొచ్చి గనక ఇటువంటి చిల్లర కార్యక్రమాలు గనక చేసినట్లయితే పోలీస్ యంత్రాంగం పెట్టేటువంటి కేసులు గాని ఉండే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి వ్యక్తుల్ని ఇటువంటి శక్తుల్ని ప్రజల మధ్య వైఫల్యాలని సృష్టించాలని గాని విద్వేషాలను సృష్టించాలని గాని అల్లర్లు తీసుకురావాలని గాని ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని గాని గనక చూస్తే కింద కాళ్ళ దగ్గర నుంచి పైన నెత్తి దాకా పగిలిపోతున్న పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ సెకండ్ గ్రేడ్ లీడర్లకి ఇటువంటి ఉమాగాడి లాంటి వెనకాల తిరిగేటువంటి వాళ్ళకి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాం ఎవరు అడుగుతున్నాడమ్మా టీడీపీ అదోళ్ళు అంతకుమించి ఏమి అడుగుతారు చెప్పు నువ్వు టీడీపీ ఇప్పుడు ఎన్ఆర్ఆర్ వెన్నుపోటును పోడిచిన వెదవెవడు మేమా జగన్మోహన్ రెడ్డి గారు నేను రాజశేఖర్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు ఎన్ఆర్ఆర్ వైసీపీ ఓటర్లతో చెప్పులతో కొట్టిన వెదవెవడు వాళ్ళకేంటంటే తెలుగుదేశం వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఎన్ఆర్ఆర్ వెన్నుపోటు పొడిచినా అబ్బా సూపర్గా పొడిచాడు అంటారు ఆయన చెప్పులతో కొట్టినా సూపర్ కొట్టాడని చెబుతారు పార్టీని బతికెత్తా కొట్టాడు వీడే ఒక ఏదో బతకలేని ఏదో పార్టీని బతికెత్తాడని చెబుతారు వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని వాళ్ళు పొడిచినటువంటి వెన్నుపోటుల్ని పక్కనాళ్ళ మీద రుద్దడం వాళ్ళకి అలవాటు అదేవిధంగా ఉమాగాడి వెళ్ళింది ఏ కారులో ఆడి కారు ఎక్కడన్నా డ్యామేజ్ అయిందా చూశారా మీరు ఎవరి కారు డ్యామేజ్ అయింది వైసీపీ కార్యకర్త కారు డ్యామేజ్ అయింది అద్దాలు బయలింది ఎవరి కారుకి ఉమాగాడి కారుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఎవరో కేసు పెడతాకి మావాళ్ళు మావాళ్ళు వెళ్ళి స్టేషన్లో ఉంటే కేసు పెడతాకి వీడు తర్వాత వెళ్ళి స్టేషన్ బయట కారులో కూర్చున్నాడు అంటే కేసు పెడతాకి వీడు వెళ్తే మా వాళ్ళకి ముందే తెలిసి వెళ్ళిపోయారు అక్కడికి కారు బయలింది మాది స్టేషన్లో ఉన్న కేసు పెడతాకి వెళ్ళినటువంటి నాయకులు మావాళ్ళు వీడెళ్ళి బయట ప్రచారం ఈ ఏబిఎన్ ఈ టీవీ ఫైవ్ లో పగిలిపోయిన కారు మాదైతే ఈ కారు ఉమాగాడిది అని చెప్పి చూపిస్తారు మా వాళ్ళు లోపల కేసు పెడతాకి వెళ్తే కంప్లైంట్ పెడతాకి రోడ్డు మీద కూర్చుంటే దేవినేని ఉమాని రోడ్డు మీద నిర్బంధించారని చెబుతారు ఎవరు నిర్బంధించారు అండి
ఎన్ని కూడా ఎండ్రారని చంపినటువంటి వేదవులాళ్లే, వెన్నుపోటు పొడిచిన వేదవులాళ్లే, ఎండ్రారని చెప్పులతో కొట్టిన వేదవులాళ్లే, మళ్ళీ ఎండ్రారని పూజించే వేదవులు కూడా వాళ్లే, ఎండ్రారని పేరు చెప్పి ఓట్లు అడుకునే వేదవులాళ్లే, ఎండ్రారని పనికిరానటువంటి వ్యక్తి అందుకని పార్టీ నుంచి పీకేశం అని చెప్పి వేదవుల వాళ్లే, ఎండ్రారని ఆశయాలు చాలా గొప్ప, ఎండ్రారని గొప్ప నాయకుడు, ఆయన ఆశయాలను కొనసాగిస్తాం అని చెప్పేటువంటి వేదవుల వాళ్లే, ఏదైనా సరే ఏదైనా చేయగలిగినటువంటి నీచాతి నీచమైనటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేస్తున్నటువంటి ఈ వేదవులు ఇంతకన్నా గొప్పగా మాట్లాడుతున్నారు.